सुवर्ण ऋतुस्रजां चंद्रां हिरण्मयीं लक्ष्मीं जतवेदो मवावह तां मवावह जतवेदो लक्ष्मीमनपगामिनीं। ओम श्री मात्रे नमः। ఈ రోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేస్తుంది, దీపావళి అమావాస్య వచ్చేస్తుంది, కార్తీక మాసం వచ్చేస్తుంది. సరే, ఈ కార్తీక మాసంలో దీపావళి అనే పండుగ దీపాలు అన్నీ వెలిగించుకుని ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండడానికి దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటాము. అయితే ఉత్తరాదిన 5 రోజుల పండుగ, తెలుగునాట మాత్రం చక్కగా నరక చతుర్దశి, బలిపాడ్యమి, ఆ తర్వాత దీపావళి పండుగ 3 రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటాము. ఈ 3 రోజుల పండుగ ఆవళి అంటే ఏమిటి? దీపాలన్నీ కూడా ఆవళి అంటే వరుసగా పేర్చేటటువంటి క్రమమే దీపావళి అని అర్థం అనమాట. లక్ష్మీ ఆరాధన, పితృదేవతల ఆరాధన, ఆ తర్వాత జ్ఞానం పొందడం కోసం ఈ యొక్క అమ్మవారిని బాగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపమైనటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని మనం ఎప్పుడు కూడా ఆరాధిస్తాం. అయితే ఏమిటంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ దీపావళికి అంటే కనుక, వామనుడు బలిచక్రవర్తిని అణగదొక్కినటువంటి 3 అడుగులు అడిగి అణగదొక్కిన దినం. అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం ఈరోజు జరిగింది. శ్రీకృష్ణుడు సత్యభామతో నరకాసుర వధని చేశాడు నరక చతుర్దశి రోజున. నరక విముక్తి కోసం యమధర్మరాజుని ప్రార్థించుట జరిగింది. నరకం నుంచి విముక్తి కలిగించాలని యమధర్మరాజుని సాక్షాత్తు ఆయన్ని ప్రార్థించడం జరిగిందట. ఆ తర్వాత విక్రమాదిత్యుడు పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగింది. జైన గురువైనటువంటి మహావీరుడు మరణించిన దినం కూడా ఈరోజే. ఆయుర్వేద పితామహుడైనటువంటి శ్రీ ధన్వంతరి జన్మదినం. ఇంతటి ప్రసిద్ధమైనటువంటి దీపావళి అమావాస్య, కార్తీక మాసం వచ్చేసింది. శ్రీమాత్రే నమః.